हाई अंडी, ना पेरु प्रियांक. वेलकम बैक टू अवर चैनल गणेश किचन. इवाल्टी वीडियोलो एन्नो आरोग्य प्रयोजनाल कलिगिना मुनगाकुतो टेस्टीगा चपाती एला तयारु चेसुकोवालो चूसेद्दामंडी. ఈ మునగాకుని మనం డైలీ డైట్లో భాగం చేసుకున్నామంటే స్కిన్ హెల్దీగా ఉంటుంది, అలాగే ఇమ్యూనిటీ పెరుగుతుంది, త్వరగా వెయిట్ లాస్ అవ్వడానికి కూడా సహాయం చేస్తుందండి. ఇంకా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి ఈ మునగాకులో. మరి టేస్టీగా ఈ మునగాకుతో చపాతీ ఎలా తయారు చేసుకోవాలో ఆ ప్రాసెస్ ఏంటో చూసేద్దాం. దీనికోసం ముందుగా ఒక కప్పు శుభ్రంగా క్లీన్ చేసుకున్న మునగాకును తీసుకొని ఈ వీడియోలో చూపించిన విధంగా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోండి. మునగాకుతో చపాతీ అంటే వగరుంటుంది అనుకుంటున్నారేమో, అస్సలు అలా ఉండదండి. చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తిన్నారంటే అస్సలు వదిలిపెట్టరు, అంత బాగుంటుంది. ఈ విధంగా చిన్న ముక్కలుగా కట్ చేసుకున్నాక వీటిని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి. ఇప్పుడు ఒక కప్పు మునగాకుకి 2 కప్పుల గోధుమ పిండిని వేసుకోండి. అలాగే రుచికి సరిపడా ఉప్పు, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టీ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ జీలకర్ర, 1/2 టీ స్పూన్ వాముని ఈ విధంగా కొంచెం క్రష్ చేసుకొని వేసుకోండి. అలాగే ఒక పచ్చిమిర్చిని సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు 1 ఇంచ్ అల్లం ముక్కను తీసుకొని ఈ విధంగా గ్రేట్ చేసుకొని వేసుకోండి. తర్వాత 1 టీ స్పూన్ నెయ్యి వేసి ముందు నీళ్లు వేయకుండా పొడి పిండిని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఈ విధంగా చక్కగా కలుపుకున్నాక ఇందులోకి కొద్ది కొద్దిగా నీళ్లు వేసుకొని సాఫ్ట్ ముద్దలాగా కలుపుకుందాము. మనం ఇందులో వేసిన వాము, జీలకర్ర, పచ్చిమిర్చి ఇవన్నీ మంచి ఫ్లేవర్ ఇస్తాయండి. మీకు నచ్చితే ఇందులో సన్నగా కట్ చేసిన కొన్ని ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకోవచ్చు. పిండి కలిపేసుకున్న తర్వాత కూడా ఇంకో 10 నిమిషాల సేపు ఒత్తుకోవాలి. అప్పుడే చపాతీలు సాఫ్ట్గా చాలా టేస్టీగా వస్తాయి. చూసారు కదా, ఈ విధంగా మరీ పలచగా కాకుండా అలా అని మరీ గట్టిగా కాకుండా ఈ కన్సిస్టెన్సీలో పిండిని కలుపుకోవాలి. ఇప్పుడు మూత పెట్టి ఒక అరగంట సేపు నాననివ్వండి. అరగంట తర్వాత ఈ పిండిని ఈక్వల్ బాల్స్ లాగా డివైడ్ చేసుకోవాలి. ఈ చపాతీల కోసం ఎటువంటి కూర లేకపోయినా సరే కొంచెం పెరుగు చట్నీ కానీ లేదంటే ఏదైనా పచ్చడితో కానీ తిన్నా కూడా చాలా బాగుంటుందండి. ఇలా అన్ని బాల్స్ని చుట్టేసుకున్న తర్వాత ఇప్పుడు చపాతీ పీట పైన కొంచెం పొడి పిండిని జల్లుకొని ఈ చపాతీ ముద్దని ఈవెన్గా స్ప్రెడ్ చేసుకోవాలి. చూసారు కదా, ఈ విధంగా మరీ మందంగా కాకుండా అలానే మరీ పలచగా కాకుండా ఈ విధంగా చపాతీలను మీడియంగా ఒత్తుకోవాలి. ఇప్పుడు బాగా వేడిగా ఉన్న పెనం పైన చపాతీలను వేసి ముందు నూనె వేయకుండా రెండు వైపులా లైట్గా కాలనివ్వండి. తర్వాత కొద్ది కొద్దిగా నూనె వేసుకుంటూ చపాతీలను ఎర్రగా అయ్యేంత వరకు కాల్చుకోవాలి. పెనం వేడెక్కకుండా చపాతీలు కాల్చామంటే చపాతీలు బిగిసిపోయినట్టుగా అయిపోతాయండి. అందుకే పెనం వేడిగా అయిన తర్వాత మాత్రమే చపాతీలను కాల్చుకోవాలి. ఈ విధంగా రెండు వైపులా కాల్చుకున్న తర్వాత వీటిని ఒక ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇదే విధంగా అన్నిటినీ కూడా ప్రిపేర్ చేసుకోవాలి. అంతే అండి, ఎంతో టేస్టీగా ఉండే మునగాకు చపాతీ రెడీ. ఇవి సాఫ్ట్గా చాలా చాలా టేస్టీగా ఉంటాయండి. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి మీకు ఎలా కుదిరింది అన్నది మీ అమూల్యమైన ఫీడ్బ్యాక్ని మాతో కామెంట్స్లో తెలియజేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ రెసిపీస్ కోసం గణేష్ కిచెన్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకోండి. దీనివల్ల మేము పెట్టే లేటెస్ట్ వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్గా వచ్చేస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.